టు వన్ ఇండియా తెలుగు. నేను శ్రీచందన. ఇండోర్ వేదికగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో ముంబై ఆటగాళ్లు 5వ విక్టరీని తమ ఖాతాలో వేసుకున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలో 199 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. నితీష్ రాణా బట్లర్తో విరోచితంగా ఆడి తమ జట్టును గెలిపించారు. అయితే ఆమ్లా చేసిన సెంచరీ వృధా అయిందనే చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ విశ్వరూపం ప్రదర్శించిన ప్రయోజనం లేకపోయింది. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన పంజాబ్ 198 పరుగులు చేసింది. 199 పరుగుల విజయ లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే ఫినిష్ చేసింది ముంబై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.